శుభం వ్యాధి. పుష్పి నక్షత్రం పుట్టిన వారికి ఎలా ఉంటుంది, ఏ విశేషంగా మనం తెలుసుకోవడం మొదలు చేద్దాం. పుష్పి నక్షత్రాధిపతి ఎవరు అంటే శనీశ్వరుడు. అది నక్షత్రం పుట్టాం కదా, పుష్పి నక్షత్రం కదా, ఇంకేంటి మా జీవితాలు ఎలా ఉంటాయని కంగారు పడిపోతాం. దయచేసి దానిని బయటపడండి. శనీశ్వరుడు అంటే వాడు మంచి చేస్తాడు, వాడు ఉండే ప్రదేశాన్ని బట్టి పరిస్థితులను బట్టి వాడు మంచి చేస్తాడు, యోగిస్తాడు, కొంతమందికి రాజయోగం కూడా ఇస్తాడు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, కంగారు పడకండి. మీకు నేను ఈ పండుగ వేసుకున్నాను, షర్ట్ వేసుకున్నాను, టీవీ ముందు కనబడగా చాలా చక్కగా మాట్లాడతాను. మా ఇంటికి వెళ్ళిపోయాను అనుకోండి, మా పిల్లలతో ఆడుకున్నప్పుడు ఇలా ఉండగా అంటే అదో వేషం ఇదో వేషం. ఒకే వ్యక్తి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నాడు, ఇక టీవీ ముందు ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నాడు. అది ఒప్పుకుంటాం కదా మనం ఎలాగను. అలాగే శనీశ్వరుడు ఉండే ప్రదేశాన్ని బట్టి కొంతమంది యోగిస్తాడు, కొంతమంది యోగించడు. సరైన ప్రదేశం లేదనుకోండి, ఒక నీచం శత్రువు ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు, వాడు యోగించడు. నీచపడ్డాడు అనుకో లగ్నానికి, వాడు ఏం చేయడు, నీచపడితే ఇంకా వాడు యోగించడు. అదే వృషభంలోనో వృషికంలోనో, అసలు వృషభంలోనే కానీ తులారాశిలో కానీ ఉన్నాడు అనుకోండి, ఉచ్చస్థితిలో తప్పకుండా యోగిస్తాడు. సో ఇలాగేంటంటే పుష్యమి నక్షత్రాధిపతి శని చూడయ్యాడు కదా, మా జీవితం అంతా ఇంకా అలా అయిపోతుందా, ఇంకా శని యొక్క నక్షత్రం పుట్టాం కదా అనే ప్రలోభం నుండి బయటపడిపోడు ముందు. అస్ట్రాలజీ అంటే భయపెట్టేది కాదు, క్లారిటీ ఇచ్చేది, లైఫ్ గురించి చెప్పేది అంతే, గైడ్లైన్స్ ఇస్తుంది, దాన్ని బట్టి ముందుకెళ్ళిపోతే చాలా సక్సెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఫైన్. ఇప్పుడు ఈ నక్షత్రం తీసుకుంటే మనకు ఏంటంటే, పుష్పి నక్షత్రం మొదటి రెండు మూడు నాలుగు పదాల్లో కూర్చున్నప్పుడు ఆ నక్షత్రం పుట్టిన హూ హే హే దా, హూ హే హౌ దా, ఈ నాలుగు అక్షరాల్లో ఏదో ఒక అక్షరంతో మనం పేరు పెట్టుకోవడం ప్రయత్నం చేయాలి. ఒకటి మనం ఏం చేసామంటే హూ అనే అక్షరం అంటే హా కింద హూ, తర్వాత హాక్ ఏ ఒత్తు ఇస్తే హే, తర్వాత హౌ, తర్వాత దా, దా అంటే దాకి దీర్ఘిస్తే దా ఇది మాట. ఈ నాలుగు అక్షరాలతో ఏదో అక్షరంతో పెట్టుకోవాలి. అదే దా దా దానయ్య అని పేరు పెట్టాడు మగ పిల్లడు పుడితేను. ఆ దా నక్షత్రం అది నాలుగో పాదంలో పుడితే, పుష్పి నక్షత్రం నాలుగో పాదం పుడితే. సో మొదటి రెండు మూడు నాలుగు ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క అక్షరంతో మొదలు పెట్టాలని చెప్పారన్నమాట. ఓ హే హౌ దా, ఈ నాలుగు అక్షరాలు ఏదో అక్షరాలు మనం పెట్టుకోవాలన్నమాట. ఏ పాదాన్ని బట్టి మళ్ళీ దగ్గర మాట్లాడుకున్నట్టుగానే పాదం అంటే 24 గంటలు డివైడెడ్ బై 4 చేస్తే ఎన్ని గంటలు, ఎన్ని గంటలు చూసుకుని ఏ గంటలో పుట్టాడు తెలుసుకుని అది ఎన్నో పాదంలోకి వస్తుందని చూసుకుని దాన్ని బట్టి ఆ పాదం నిర్ణయించుకోవాలన్నమాట. అలా మనం పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు పుష్పి నక్షత్రం వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం ఈ నాలుగు అక్షరాల గురించి మనం మాట్లాడుకున్నామో, అది దేవగణమైంది, జంతువు చేస్తే మేకయింది. నక్షత్రరాధిపతి శని దేవగణమైంది, అద్భుతం. అంటే ఆ నక్షత్రం పుట్టేవాళ్ళు చాలా స్మూత్గా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, అన్ని రకాల యాక్టివిటీస్లోని కొంచెం వివరంగా విశ్లేషంగా ఆలోచన చేసి కొత్త ఇన్వెన్షన్స్ చేయడానికి ఆలోచనలతో ఉండే వ్యక్తుల్లాగా ఉంటారు వాళ్ళంతా. అందరూ ఒక చోటు వదిలేస్తే దాన్ని దాటి ముందుకెళ్ళి ఇంకేముందని చూడడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి క్యారెక్టరిస్టిక్స్ పుష్పి నక్షత్రం. అటువంటి మంచి నక్షత్రం పుట్టారు, బాగానే ఉంది. ఈ నక్షత్రం నాలుగు పాదాల్లో ఒక్కొక్క పాదంలో పుడితే కొన్ని దోషాలు ఉంటాయి, కొన్నింటి దోషాలు ఉంటాయి. అలా మనం తీసుకున్నప్పుడు పుష్పి నక్షత్రంలోని ఆల్మోస్ట్ మనకేం కనబడుతుందంటే, మొదటి పాదం అయితే మంచిది, రెండవ పాదం అంటే పితృడికి మాత్రం అయిపోతాయి, అంటే తల్లిదండ్రులు ఇద్దరికి ఇబ్బంది కలుగుతుంది. అలాగే మూడో పాదం వస్తే మాతృపితృలు ఇద్దరికీ ఇబ్బంది కనబడుతుంది, అలాగే నాలుగో పాదంకి వస్తే ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే పుష్పి నక్షత్రం మధ్య భాగంలో దోషాలు ఉన్నాయి. ఒక నక్షత్రం ఆరంభమై 24 గంటలు ఉంటే అందులో మధ్యస్థితిలోని శనీశ్వరు ఆ మధ్యస్థితిలో కొంచెం దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. స్టార్టింగ్లో ఉండదు, మధ్యలో ఉంటుంది, తర్వాత ఎండింగ్లో ఏమి ఉండదు కూడా. సో ఇక్కడ ఏంటంటే మధ్యస్థితులు అంటే రెండో పాదం మూడో పాదంలో పుట్టిన వాళ్ళకి మట్టుకే ఏ బాబు ఏదో పుడతాడో ఆ బాబు యొక్క తల్లిదండ్రులకి కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ పితృమాతృ దోషాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మీరు ఆ నక్షత్రం పుట్టారు కాబట్టి, ఆ పాదంలో పుట్టారు కాబట్టి దానికి సంబంధించి శాంతులు అన్నది ఇమీడియట్గా. అంటే ఇక్కడ మాతృపితృలు అనేవాళ్ళు చాలా గొప్పవారు, వాళ్ళకి దోషం ఉందంటే ఇమ్మీడియట్గా చేసుకోవాలి మీరు. అంటే ఈరోజు ఒక పాప పుట్టేయండి, 11 రోజులు పుణ్యాహోసం చేయగానే ఈ దోషాన్ని నివృత్తి చేయడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా ముందుకెళ్ళిపోవాలి. చేసుకుంటే ఏంటంటే అక్కడితో ఆ దోషం పోతుంది, ఇంకక్కడ నుండి యోగాలు ఆరంభమవుతాయి. ఓకే, ఇది పుష్పి నక్షత్రం. నక్షత్రం శనీశ్వరుడు కాబట్టి దేవత మనం చూస్తున్నసరికి గ్రహం చూస్తే శనీశ్వరుడు అయ్యాడు కాబట్టి డెఫినెట్గా మనకు అందరికీ శనీశ్వరుడు గురించి చెప్పాలి, తెలుసుకున్నారు, అందరికీ తెలిసిన విషయమే. ఈ భూమిలో ఎవరికైనా కష్టాలు వస్తే ముందు ఆ శనిపీడన వల్ల వచ్చింది అనుకుంటారు, అసలు ఎవరి మీద వచ్చిన ముందు వాడి మీద ముందు వేసేస్తారు, అదొక అలవాటు అయిపోయింది అందరికీ. పీడించిన గ్రహం ఏంటో ఐడెంటిఫై చేయరు, ఇంకా తలనొప్పి వచ్చిన అతని శనీశ్వరుడు వచ్చి పడ్డాడు వాడు తలనొప్పిగా ఉంది వాడుతాని అని అంటారు. అంటే అదొక కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది అది. దయచేసి దాన్ని బయటపడండి. ఇక్కడ పుష్పి నక్షత్రాధిపతి శనీశ్వరుడు వృషభంలో ఉన్న తులారాశిలో ఉన్న అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు కాబట్టి భయపడక్కర్లేదు. ఆ నక్షత్రాధిపతి ఎక్కడ ఉన్నాడో దాన్ని బట్టి కూడా యోగాలు ఉంటాయి కొంతవరకు. ఆ జ్యోతిష్ శాస్త్రం వాళ్ళని పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ.
శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ హైదరాబాద్ 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.